రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నాచారం కాంగ్రెస్ నాయకులు ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు మాయమాటలు నమ్మకుండా ప్రశ్నించేవారిని గెలిపించాలని డివిజన్ ప్రజలను కోరారు. మనం బలోపేతం అవుతాం. మనందరం కలిసికట్టుగా రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మన బలాన్ని మన సత్తాను చాటాల్సిన అవసరం ఉన్నది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మీరందరూ కలిసికట్టుగా కార్యోన్ముఖులై మీరు కదం దొక్కడంతో ఇవాళ భారతదేశంలోనే అత్యంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి నన్ను మీరు పార్లమెంట్కు పంపించిందంటే దాంట్లో మీ కష్టం మీ శ్రమ ఉన్నది. ఆ రోజు మీరందరూ మీరు కలిసినా కలవకపోయినా మిమ్మల్ని అడిగినా అడగకపోయినా మీరందరు కలిసి ప్రశ్నించే గొంతు ఉండాలి. ప్రజా సమస్యలను లేవనెత్తడానికి మన తరఫున మాట్లాడే వాళ్ళు ఉండాలని చెప్పి మీరందరూ కలిసికట్టుగా ఆశీర్వదించండి. కాబట్టి ఇవాళ భారతదేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గానికి నేను ఎంపీనైన ముందర నిలబడ్డా. ఇవాళ నేను ఎంపీనైనంటే ఇందులో నా గొప్పతనం ఏం లేదు. మీ కష్టం ఉంది, మీరు పంపిస్తేనే అయినా దాని నుంచి మున్సిపల్లో వివిధ సమస్యల మీద మాట్లాడినా నిన్న మొన్న నాలాలలో కొట్టుకుపోయిన పిల్లలు కావచ్చు, వర్షాలలో మునిగిపోయిన కాలనీలు కావచ్చు, ఇళ్లలో తడిసిపోయిన తిను బండారాలు కావచ్చు, లేకపోతే కబ్జాలు పెట్టుకున్న టీఆర్ఎస్ నాయకులను కావచ్చు, ఇవాళ అడగాల్సిన అవసరం ఉంది, కడగాల్సిన అవసరం ఉంది. అవసరమైతే వంగబెట్టి నాయకులు